ఎందుకంటే చదువుల కోసం చచ్చే దౌర్భాగ్యం మన దేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా లేదు సార్. స్కూల్స్ పెట్టి లక్షలు, హాస్పిటల్స్ పెట్టి కోట్లు సంపాదించే హైటెక్ బిజినెస్ మన దేశంలో తప్ప ఎక్కడా లేదు సార్. ఎల్కేజీలో చేర్పించడానికి 30,000, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు బతకడానికి కాదు అప్పులు చేసేది, వాళ్ళ పిల్లల్ని చదివించడానికి అప్పులు చేస్తారు సార్. గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీలు ఉన్నాయని మన సోల్జర్ గారికి తెలియదు అనుకుంటాను సార్. గవర్నమెంట్ స్కూల్లో చదివితే గుమ్మస్తా ఉద్యోగం కూడా రాదు, అదే కార్పొరేట్ స్కూల్లో చదివితే సాఫ్ట్వేర్, ఐఏఎస్, ఐపీఎస్. ఎందుకు సార్ ఈ తేడాలు? ఇది గవర్నమెంట్ లోపమా, ఉపాధ్యాయుల లోపమా, చదివే విద్యార్థుల లోపమా? డబ్బున్నోళ్ళు తమ పిల్లల్ని బాగా చదివిస్తున్నారు, రాకపోతే కొనేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే సరస్వతి దేవిని లక్ష్మీదేవితో కొనేస్తున్నారు సార్. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ రాంగ్ అనే ఉద్దేశమా? Yes, absolutely wrong. ఒక్కసారి పేపర్ తెరిచి చదవండి సార్. 10వ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. పై చదువులు చదువుకుంటానికి సహాయపడండి. డిగ్రీ చేశాను, కాళ్ళు లేవు, చదివే సత్తా ఉంది గానీ చదువుకునే స్తోమత లేదు. తాతలు ఎవరైనా ఉంటే ముందుకు రండి అంటూ ఎంతో మంది అడుక్కుంటున్నారు సార్. ఒక్కసారి బయటకొచ్చి చూడండి సార్, తమ అమ్మా నాన్నలకు చదివించే స్తోమత లేదని పారిపోయి వచ్చిన పిల్లలు రైళ్లలో ఊడుస్తూ, బస్టాండ్ లో అడుక్కు తింటూ రౌడీలుగా, దొంగలుగా, పిక్ పాకెటర్స్ గా మారిపోతున్నారు సార్. ఒక్క గంట పడుకుంటే ఒక్క నెల ఫీజు కట్టచ్చని చెప్పి ఆడపిల్లలు బ్రోతల్స్ గా మారిపోతున్నారు సార్. అందుకే కొట్టాను, అందరి తరపున కొట్టాను. ప్రతి పొలిటీషియన్ ఒకే మాట, ఫ్రీ కరెంట్, ఫ్రీ బియ్యం, ఫ్రీ విద్య, ఫ్రీ వైద్యం, ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఫ్రీ అనే మాట ఫ్రీగా ఉందని ఫ్రీగా వాడేసుకుంటున్నారు. ఆర్డర్ ఆర్డర్. గవర్నమెంట్ స్కూల్ కోఆపరేట్ స్కూల్ అనే పదానే తీసిపడేయండి సార్. ఒకటే స్కూల్, ఒక్కటే విద్య. పరిసరాల్ని శుభ్రపరిస్తే స్వచ్ఛ భారత్, అదే పల్లె పల్లెకు విద్యని పంచితే విద్యా భారత్. ఆర్డర్ సార్. ఎదురుస్తున్నాడు. నో, హెచ్చరిస్తున్నాను. అక్రమంగా సంపాదించే పొలిటీషియన్స్ కి, బిగ్ షాట్స్ కి, అడ్డంగా సంపాదించే డాక్టర్స్ కి, స్కూల్ యాజమానులకి ఇదే నా హెచ్చరిక. పబ్లిసిటీకి, డిస్కోలకు, రేవ్ పార్టీలకు, పార్టీ ఫండ్ కి తగిలేటే డబ్బులు పేద పిల్లలు చదవడానికి ఉపయోగించండి. అవసరమైతే దత్త తీసుకుని చదివించండి.